నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనుషులకు అధికారం ఉన్నప్పుడు ఎలా ఉంటారు అధికారం పోయిన తర్వాత ఎలా ఉంటారు అనే విషయాన్ని ఈ చక్కని చాటుపద్యంలో తెలుసుకుందాం ముందుగా పద్యంను చూద్దాం అధికారం క్రూరులై బుధులే మాటలు చెప్పిన చెవులకు ఉన్మత్తులై బధిరంబెక్కువ చూపు తక్కువ మహాభాషల్ ప్రసంగింతురు అయ్యధికారాంతమునందు చూడవలెగా ఆయ సౌభాగ్యముల్ పద్యమును మరొకసారి చూద్దాం అధికారంబున నుండు వేళల మహాంకారులై క్రూరులై బుధులే మాటలు చెప్పిన చెవులకుంబోనిక ఉన్మత్తులై బధిరం వెక్కువ చూపు తక్కువ మహాభాషల్ ప్రసంగింతురు అయ్యధికారాంతమునందు చూడవలిగాన్ ఆయ్య సౌభాగ్యముల్ ఇక్కడ వ్యక్తులకు మనుషులకు అధికారం ఉన్నప్పుడు ఎలా ఉంటారు అంటే అధికారం బున ఉండు వేలలా అధికారం ఉన్నటువంటి సమయం లోపల మహా అహంకారులై గొప్ప అహంకారముతో కూడినటువంటి వారై గొప్ప అహంకారమును కలిగినటువంటి వారై క్రూరులై క్రూరత్వమును కలిగినటువంటి వారై బుధులు ఏ మాటలు చెప్పినం మరి పండితులు ఎంత మంచి మాటలు చెప్పినా కూడా చెవులకు పోనీక మరి చెవికి ఎక్కించుకోకుండా అధికారం ఉంది కదా అనేటటువంటి గర్వము చేత మిక్కిలి అహంకారము కలిగినటువంటి వారై మిక్కిలి మిక్కిలి క్రూరత్వమును కలిగినటువంటి వారై పండితులు ఎంత చక్కని మాటలను చెప్పినా కూడా చెప్పినటువంటి మాటలను చెవికి ఎక్కించుకోకుండా ఉన్మత్తులై మరి విర్రవీగుతూ ఉన్నటువంటి వారై మరి మత్తెక్కినటువంటి వారై గర్వంతో కన్నులు మూసుకుపోయినటువంటి వారై బధిరంబెక్కువ చూపు తక్కువ బధిరంబు ఎక్కువ బధిరుడు అనగా చెవిటివాడు అని అర్థం మరి బధిరంబు ఎక్కువ మరి చెవిటితనం అనేటటువంటిది ఎక్కువైపోయి అంటే ఎంత చక్కని మాటలు చెప్పినా కూడా అధికార గర్వం చేత వినబడే వినబడవంట అంతేకాదు చూపు తక్కువ ఎంత చక్కగా విశదీకరించి చెప్పినా కూడా కంటికి కనబడదు ఎంత మంచి చెప్పినా కూడా కన్నులకు కనబడదు చెవులకు వినబడదు కేవలం ఆ అధికార గర్వం అనేటటువంటిది ఎంత గొప్ప పండితులు చెప్పినా కూడా విననివ్వదు ఎంత మంచి విషయమైనా సరే చూడనివ్వదు మహాభాషల్ ప్రసంగింతురు ఇంకా ఇతరులు చెప్పేది వినరు పైగా మహాభాషలు ప్రసంగింతురు వాళ్ళే వారే గొప్ప గొప్ప తామే గొప్ప గొప్ప విషయాలను ప్రసంగిస్తూ ఉంటారు ఇంకా గొప్ప గొప్ప నీతులు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు అధికార గర్వం చేత మరి అధికారాంతమునందు చూడవలేగా ఆయ్య సౌభాగ్యముల్ మరి ఆ అధికారము గనక అంతమునందు ఆ అధికారము పోయినప్పుడు చూడవలగాన్ ఆయయ్య సౌభాగ్యముల్ మరి అంత అధికారములో ఉన్నప్పుడు ఇంతటి మహంక మహా అహంకారముతో క్రూరత్వముతో ఎవరేమి చెప్పినా కూడా వినకుండా పట్టించుకోకుండా గర్వముతో కన్ను మిన్ను కానకుండా నడుచుకుంటూ మరి వారే గొప్ప గొప్ప నీతులు ప్రసంగిస్తున్నటువంటి ఆ అధికారులు ఒక్కసారి వారి యొక్క అధికారం కోల్పోయినప్పుడట చూడవలేగా ఆ అయ్య సౌభాగ్యములు అప్పుడు ఆ అయ్య సౌభాగ్యములను చూడాలి కదా అంటున్నాడు అంటే ఆ అధికారం కోల్పోయినప్పుడు ఏ విధంగా ఉంటాడు మరి వ్యక్తి అధికారం ఉన్నప్పుడు గర్వంతో ఉన్నాడు అధికారం కోల్పోయిన తర్వాత మరి ఆ అధికారం కోల్పోయినటువంటి వ్యక్తిని చూస్తే మరి చచ్చినటువంటి పేనులాగా కుక్కినటువంటి పేనులాగా ఒక చచ్చినటువంటి పాములాగా ఆ ఇంతకు ముందున్నటువంటి ఆ గర్వము అహంకారము ఆ దర్పము ఆ టీవీ ఏవి ఆ రాజసము ఏవి ఆ నాయకుల్లో కనబడవు కుక్కిన పేనులాగా ఒక చచ్చినటువంటి పాములాగా పడి ఉంటారు అప్పుడు చూడాలి ఇంకా కాబట్టి మిత్రులారా అధికారం కానీ తర్వాత సంపద కానీ వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి అధికారం వచ్చినప్పుడు విర్రవీగడము సంపద వచ్చినప్పుడు విర్రవీగడము అధికారం పోయిన తర్వాత మళ్ళీ మనం ఇతరుల ముందు చులకన కావాల్సి వస్తుంది అంతేకాదు మరి డబ్బు ఉన్నప్పుడు మిడిసి పడితే ఆ డబ్బు మనం కోల్పోయిన తర్వాత ఇతరుల ముందు చులకన కాబడతాం కాబట్టి డబ్బు కానీ డబ్బు కానీ అధికారం కానీ జీవితంలో వీటికి లోబడి ప్రవర్తించాలి అంటే ఖచ్చితంగా ఆ యొక్క అధికారము డబ్బు ఉంది కదా అనేటటువంటి విర్రవీగుతూ గర్వంతో ఉన్నట్టయితే ఇతరుల ముందు చులకన కాబడతాం మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు